పార్లమెంట్ను కుదిపేస్తున్న మణిపూర్ రగడ విపక్షాల నిరసనతో లోక్సభ సోమవారానికి వాయిదా వైఎస్ఆర్ నేతన్న నేస్తం 5వ విడత నిధులు విడుదల లబ్ధిదారుల ఖాతాలో 193.64 కోట్లు జమ చేసిన సీఎం జగన్ సంస్కారం ఉన్న ఏ ఒక్కరు వాలంటీర్లను అవమానించరు క్యారెక్టర్ లేని వాళ్ళే వారిపై తప్పుడుగా మాట్లాడతారన్న సీఎం తెలంగాణ బీజేపీ చీఫ్ గా బాధ్యతలు చేపట్టిన కిషన్ రెడ్డి హైదరాబాద్లోని పార్టీ ఆఫీసులో బాధ్యతల స్వీకరణ డేటా చౌర్యం ఆరోపణలపై దేనికైనా సిద్ధమే పవన్ కళ్యాణ్ కు మాజీ మంత్రి పేర్ని నాని సవాల్ వాలంటీర్ వ్యవస్థపై ఏ మాత్రం అవగాహన లేదు పవన్ కళ్యాణ్ పై మంత్రి బొత్స ఆగ్రహం ఏపీలో జోరుగా గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం ప్రతి ఇంటికెళ్లి ప్రభుత్వ సంక్షేమాన్ని వివరిస్తున్న వైఎస్ఆర్సీపీ నేతలు అది గూగుల్ చెక్అవుట్ తప్పు వివేక హత్య కేసు తుది ఛార్జ్ షీట్లో మాట మార్చిన సిబిఐ నేటి నుంచి ఏపీలో ఓటర్ల జాబితా పరిశీలన ఆగస్టు 21 వరకు ఇంటింటికి రానున్న బిఎల్ఓలు తెలంగాణలో మైనార్టీలకు 1,00,000 ఆర్థిక సాయం త్వరలోనే సీఎం కేసీఆర్ వివరాలు ప్రకటిస్తారన్న మంత్రి హరీష్ రేవంత్ రెడ్డి చైర్మన్ గా ప్రదేశ్ ఎన్నికల కమిటీ బట్టి సహా 25 మంది సభ్యులు ఉత్తర్వులు జారీ చేసిన టీపీసీసీ తెలంగాణలో 51 మంది డీఎస్పీలకు పోస్టింగ్ ఉత్తర్వులు జారీ చేసిన డీజీపీ అంజనీ కుమార్ మార్గదర్శి అక్రమాలపై ఏపీ సిఐడికి ఫిర్యాదు నెలల తరబడి చీట్ ఇవ్వడం లేదన్న ఎం శ్రీనివాస్ భద్రాచలం దగ్గర ఉప్పొంగుతున్న గోదావరి గంట గంటకు పెరుగుతున్న వరద ప్రవాహం హైదరాబాద్లో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షం 30 రోజుల వర్షపాతం ఒక్క రోజులోనే నమోదు బంగాళాఖాతంలో అల్పపీడనం ఏపీకి మరో 2 రోజుల పాటు వర్ష సూచన డేంజర్ జోన్లో కడెం ప్రాజెక్ట్ 11 గేట్ల ద్వారా నీరు దిగువకు విడుదల సిద్దిపేట ఆర్టీసీ డిపో ఎదుట అద్దె బస్సు డ్రైవర్లు ధర్నా పెండింగ్లో ఉన్న వేతనాలు చెల్లించాలని డిమాండ్ ములుగు జిల్లాలో 108 అంబులెన్స్ కి తప్పిన ప్రమాదం గేదెలను తప్పించబోయి డివైడర్ని ఢీకొట్టిన వాహనం చోరీ చేసిన గోల్డ్ ని కొనుగోలు చేస్తున్న 5గురిపై కేసు నమోదు 164 గ్రాముల బంగారు ఆభరణాలు 2 బైక్లు స్వాధీనం ప్రధాని మోదీతో శ్రీలంక అధ్యక్షుడు భేటీ ఆర్థిక వాణిజ్యం సహా పలు అంశాలపై చర్చలు సుప్రీంకోర్టులో రాహుల్కు నిరాశ జైలు శిక్షపై స్టే ఇచ్చేందుకు నిరాకరణ గుజరాత్ సర్కార్కి సుప్రీం నోటీసులు మణిపూర్ అమానుష ఘటనపై దర్యాప్తు వేగవంతం 4 నిందితులు అరెస్ట్ కొనసాగుతున్న గాలింపు బాస్మతియేతర బియ్యం ఎగుమతిపై కేంద్రం నిషేధం దేశీయంగా సరఫరాను పెంచడమే లక్ష్యంగా నిర్ణయం అయోధ్యలో శరవేగంగా రామ మందిరం నిర్మాణం ఆలయానికి సంబంధించిన కొత్త ఫోటోస్ రిలీజ్ भारी नष्टालो ट्रेड अवुतुन्न स्टॉक मार्केट्लु सेन्सेक्स 715 निफ्टी 186 पाइंट्लु पतनं तिरुमल श्रीवारिनि दर्शिंचुकुन्न पलुवुरु सिनी प्रमुखुलु कुटुंब समेतंगा स्वामिवारी सेवलो पाल्गొన్న ప్రభుదేవ సుందరం మాస్టర్ ప్రభాస్ నాగ్ అశ్విన్ కాంబినేషన్ లో కల్కి టైటిల్ గ్లింప్స్ రిలీజ్ कॉमिक कॉन ईवेंट को वेल्लिना तोली चित्रंगा रिकॉर्ड नमोदु तेलुगु अम्मायिलु फिल्म इंडस्ट्रीलोकी रावाली अवकाशालनु अंदिपुच्चुकोवाలని అల్లు అర్జున్ పిలుపు।